నమస్తే, వెల్కమ్ టు సూర్ణ మీడియా, దిస్ ఇస్ ఆర్జేవి. ఈ రోజైతే మనం ఉమ్మడి చిత్తూరు జిల్లా చిన్నగొట్టుగూలు అనేటువంటి మండలానికి అయితే మనం ఇచ్చేస్తున్నాం. యథావిధంగా ఆంధ్ర రాష్ట్ర మట్టం మొత్తంలో కూడా మనం చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఎన్నికల సర్వే నిర్వహిస్తున్నామో మన సువర్ణ మీడియా తరఫున, అదేవిధంగా ఈ రోజు కూడా మన సువర్ణ మీడియా తరఫున ఎన్నికల సర్వే అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిన్నగొట్టుగూలు అనే మండలంలోనే ఇక్కడ ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయానికి ఇంత దూరం మనం వచ్చేసాం. ఇక్కడ ఏ విధంగా ఓటర్లు స్పందిస్తున్నారు, ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ సార్. టీడీపీ వస్తే బాగా అభివృద్ధి బాగుంటుందండి. అభివృద్ధి బాగుంటుంది, అన్ని ఉద్యోగాలు అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే. ఎందుకంటే సార్ అభివృద్ధి బాగుంటుంది, అందరికీ ధైర్యం ఉంటుంది. మారాలంటారు? మారాలి, ఖచ్చితంగా మారాలి. సంబంధించి ఏం సజెషన్ కదా, ఒకటి పేదలకు అనుకూలం లేదు. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనేది కాదు. ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మార్పు అనేది వస్తే గనా, అంటే ఇది ఒక 5 సంవత్సరాలు, అది ఒక 5 సంవత్సరాలు ఉంటే అది ఒక పీపుల్స్కి జనాలకి పోతే ఏమిటంటే ఈ స్టేట్కి అన్నిటికీ పరిపాలనతో అడ్మినిస్ట్రేషన్ చేయడానికి చాలా ఉన్నతంగా ఉంటుంది. ఒకే తత్వంతో ఉంటే, అదే దాంట్లో ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అది ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్? చంద్రబాబు వచ్చేస్తాడు. ఎందుకంటే అంతే అభివృద్ధి గ్యారంటీ, 100కి 100 పక్క. ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ అని కాదు, అభివృద్ధి కావాలి కదా. డబ్బులు కాదు, డబ్బులు అంటే డబ్బులు నీ దగ్గర 100,000 రూపాయలు తీసుకుంటా, నీకు వడ్డీ కట్టాల్సిందే కదా, మళ్ళీ నీ దగ్గర 100,000 తీసుకుంటా, మళ్ళీ వడ్డీ కట్టాలి కదా నీకు. మనం అప్పుడు అభివృద్ధి ఉంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ తెచ్చినాం అనుకో, ఆ ఫ్యాక్టరీ మీద ఆయన పెట్టుబడి చేస్తాడు, అట్లా అట్లా పెంచుతాడనమాట. అది ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకండి? ఆయన వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అన్ని. ఇప్పుడు వీడున్నవాడు కూడా ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఏడా ఒక చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది, ఒక చంద్రబాబు నాయుడే రావాలి. నా అభిప్రాయం చంద్రబాబు నాయుడుకి నా ఓటు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? శాంతియుతమైన, సుఖంగా ప్రజలు జీవించే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. అది ప్రజలే నిర్ణయిస్తారు, మన చేతులు ఏమి లేదు. ప్రజల నిర్ణయమే జరగబోయే భవిష్యత్తు. ఇప్పుడు ఏదో జరుగుతున్న ఈ అరాచకాలని అది ఇది అని చెప్పి ప్రజలు సఫర్ అవుతున్నారు, కానీ వాళ్ళ డెసిషన్ చెప్పలేము కదా. ఓటింగ్ పోయేంతవరకు వాళ్ళ ఇది అనేసి ప్రశాంతత కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, దేశం బాగుపడాలి, ప్రశాంతమైన జీవితం కావాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో పడిన నరకం మేము ప్రత్యక్షంగా చూసినాం. అతని వల్ల మాటలు తప్ప చేతలు ఏమీ జరగడం లేదు. ఉండేది లాక్కోవడం తప్ప పావలా ఇస్తా ఉన్నాడు, రూపాయి లాక్కుంటా ఉన్నాడు. దానివల్ల మాకు తెలుగుదేశం ప్రభుత్వమే కావాలా, తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వమే మనకు నిరూపిస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంటే రావాలి. ప్రజలు బాగుండాలా, ప్రజల సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా తెలుగుదేశం గవర్నమెంటే రావాలి, తప్పకుండా వస్తుంది. జై తెలుగుదేశం. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఏ గవర్నమెంట్ వస్తుందంటే ఇంక టఫ్, రెండు టఫ్గానే ఉన్నాయండి, రెండు టఫ్గానే. ఇక్కడైతే చివరెడ్డి పక్కా వస్తుంది, ఇక్కడైతే చివరెడ్డి పక్కా వస్తుంది. ఇక్కడంతే బాగా చేసినారు చివరెడ్డి అంతా, పక్క బాగా చివరెడ్డిని చిన్నగొట్టి చంద్రగిరి నియోజకవర్గం అయితే చిన్న చివరెడ్డిని. అవునండి, చంద్రగిరి నియోజకవర్గం వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అవన్నీ ఎందుకునా, మా బతుకు మేము బతుకుతాము, అవన్నీ ఎందుకు వద్దు. ఇవో ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు అవసరం లే, మా బతుకు మేము సంపాదించుకుంటాం, మేము తింటాము అంతవరకే. ఎవరు వచ్చినా మాకేం చేసేదేం లే, వాళ్ళ మీద మేము ఆధారపడేది లేదు. మా జీవనం మేము సాగిస్తున్నాము, మాకు ఎంత కావాలో అంత మేము సంపాదించుకుంటాము, మా బతుకు మేము బతుకుతాము అంతే. ఏ గవర్నమెంట్ వచ్చినా మేమేమే ఆదిచ్చేది లేదు, బాధపడేది లేదు అంతవరకే. నా మా అభిప్రాయం అంతా పనే ఉంది. జనాలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పథకాలు మంచి చెడ్డ వచ్చే వాళ్ళని అడిగితే చెప్తారు, సామాన్యుడు నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది. నేను కూడా చాలా సామాన్యులే సార్. అలా మన అభిప్రాయాలు, మన ఊరు మన ఇది బాగుపడుతుంది అంటే ఎవరు ఉంటే బాగుంటుంది. ఎవరైనా పనిచేసేవాడు కావాలి మనకు, ఎవరైతే ఉంది ఎవరైనా పనిచేసేవాడు కావాలి. ఊరికి మాటలు చెప్పవాళ్ళతో మనకు పని లేదు కదా, ఎవరు పనిచేస్తే వాళ్ళు బాగుంటుంది. పేదవాళ్ళకి సంబంధించి, పేదవాళ్ళు అయినా కానీ గొప్ప వాళ్ళు అయినా కానీ ఎవరికైనా కానీ అందరికీ సహకరించేవాడు కావాలి, ఏ పార్టీ అయినా కానీ.
ఏ పార్టీ అయితే బెటర్ అయితే ఆ పార్టీలో ఎవరైతే చేస్తాడో సేవ చేస్తాడో వాళ్ళకి అభిప్రాయం పేదాము మనం ఇబ్బంది లేకుండా చేస్తాము. ఇంకా నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, చూడాలి కదా, నేను మనుషులు చూస్తే కదా తెలిసేది. ఇప్పుడు నువ్వు ఉన్నావు వచ్చావు, ఇప్పుడు ఏందని తెలుసుకోవాలి. వాళ్ళు 4 రోజులు తిరిగితే తెలుస్తాడు మంచి యోగక్షేమాలు, మంచి చెడ్డ తెలుస్తుంది, కొత్త వాళ్ళు పాత వాళ్ళు నువ్వు కంపేర్ చేసుకుని చేసుకోవాలి. డైరెక్ట్గా ఇప్పటికి ఏం చెప్పలేము కదా, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చూద్దాం. రైట్, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందని మీ అభిప్రాయం? వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటాను. ఎందుకంటే అన్నీ పని పిల్లల చదువులు అన్నీ మంచి చెడ్డ బాగా చూశాడు చంద్రబాబు చెప్పి దాన్ని అన్ని 90% అన్ని సక్సెస్ చేసినాడు కాబట్టి వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే లోకల్ జగనన్న ప్రభుత్వంతో ఇబ్బంది లేదు. లోకల్తో కొద్దిగా దీంతో వల్ల కొద్ది ప్రాబ్లం వస్తుంది. జగనన్న చేసిన మళ్ళీ అభివృద్ధికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ లోకల్తో వీళ్ళు వాళ్ళ దాంతోనే కొద్ది ఇబ్బంది. జగనన్న ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? సార్ వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే మాకైతే చెప్పిన పథకాలన్నీ చేసినాడు, బాగానే చేసినాడు. చంద్రబాబు నాయుడు ఎవరంటే చెప్పినట్టు 2-3 చేయాల. పసుపు కుంకుమ అన్నాడు నిలిపాను లాస్ట్లో, రైతులకు రుణమాఫీ అన్నాడు లాస్ట్లో నిలిపారు, 2 కంతులు ఇవ్వలేదు. ఈయన చెప్పిన కాడికి జగన్మోహన్ రెడ్డి చేసినాడు మాకేమో, కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ జగన్మోహన్ రెడ్డి రావాలని మేము కోరుకుంటున్నాం. అందులో మాకు చెవిరెడ్డి అయితే మాకు బ్రహ్మాండంగా చేసినాడు. మా ఏరియాలో అడిగిందంతా చేసినాడు, ప్రతి ఊరికి రోడ్లు, సిమెంట్ రోడ్లు ఎక్కడ బ్యాలెన్స్లు లేవు, చాలా బాగా చేసినాడు. మాకు కరోనా టైంలో మాకు బాగా చాలా బాగా చేసినాడు కరోనా టైంలో. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇక్కడ వచ్చేది మోహిత్ రెడ్డి వస్తాడు, పైన కూడా మాకు జగన్మోహన్ రెడ్డి వస్తాడని మాకు నమ్మకం ఉంది. సార్ నమస్తే, బాగున్నారా? థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఏ గవర్నమెంట్ వచ్చినా మన పని మనకు తప్పదు సార్. ఏ గవర్నమెంట్ వచ్చినా మనకేం కూడిపెట్టడు, మన పని మనం తప్పదు. తెల్లాలు వేసినప్పుడు సాయంకాలం మన పని మంది, తెలుగుదేశం వచ్చినా వైఎస్ఆర్ వచ్చినా బీజేపీ వచ్చినా మన పని మంది. ఏ గవర్నమెంట్ వచ్చినా మన పొట్టకాడికి ఏం తెచ్చిపెట్టరు. తెల్లారి తెలియనవా మన పని చేసుకుపోతే కడుపు నిండుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా మన పనులు సాకేది ఏమి ఉండదు. మీకు మీకు ఏదన్నా పార్టీ మీద అభిమానం ఉందా? నాకు ఉండదండి అభిమానం, అవి చెప్పకూడదు. ఓకే, అది మాకు కనిపిస్తుందండి, అది అందుకే చెప్పకూడదు అంటాను. అది సో అది వస్తే బాగుంటుందనే. అట్లానే ఏం లేదు సార్, ఎవరు వచ్చి మనకేం పుట్టుకోసం పెట్టేది ఏమి ఉండదు. మన పని మంది, మనం చేసే పని మనం చేసుకొని పోతామంటే మనకు మన జీవనం గడుస్తుంది. వాడిని వీడిని చేస్తే కన్నా ఇట్లే ఉంటాం. ఏదొచ్చి మనకేం లాభం ఏమి ఉండదు. అది మన అభిమానం కూడా లోపల ఉంటుంది అంతే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? సామాన్య ప్రజలకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళు వస్తేనే బాగుంటుంది. అది సమాచారం, ఎవరైనా ఒకటే, ప్రజలకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళకు మనం ఓటేసి గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ని వృద్ధికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ని వృద్ధికి తీసుకురావాలా, ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని వృద్ధికి తీసుకొచ్చేవాడు సామాజికంగా కానీ అన్ని రకాలుగానే వృద్ధికి తీసుకురావాలి. ప్రజలకు ఏమి కనీస అవసరాలు ఏమి ఉన్నాయో అవసరాలన్నీ గుర్తించాలి. కింద స్థాయి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఉన్నత స్థితిగా తీసుకొచ్చినప్పుడు సామాజిక వృద్ధి అని ఉంటుంది. అది ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఓటు వేయాలా, వాళ్ళనే గెలిపించుకోవాలి. అందరూ వాళ్ళు చెప్తున్నారు మేము ఫలాన్ చేస్తున్నామని. దాన్ని గమనించుకొని ఇంకా సమయం 40-50 రోజులు ఉంది. ఈ కాలాల్లో గమనించుకొని ఎవరైతే మనకు ప్రజలకు సన్నిహితంగా ఉండి సేవ చేస్తారో వాళ్ళకే ఓటు. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అవును, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మంచిది అనుకుంటాను. ఎందుకంటే ఏమి ఈయన వచ్చినప్పటి నుంచి ఒకటే కష్టాలు, నష్టాలు, రోగాలు, ఆధార్ కార్డులు మార్చేదానికి పడిగాపులు కాసినాము, చిన్న బాధలు పడలే. అతనికి తెల్ల వయసులు తక్కువ దానివల్ల. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మేము కంటే మేము బీసీలు, మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచి చేసినాడు ఏదో మా కుటుంబానికి, అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డికి వస్తే బాగుంటుందని అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అన్ని మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి.